విషవృక్షం అది మహావృక్షం అంతేకాదు అంతకంతా విషవృక్షం ఆ విషవృక్షం ఎప్పుడు పుట్టిందో ఎందుకు పుట్టిందో ఎవ్వరికీ తెలియదు ఎవరూ ఎట్టి స్థితిలోనూ ఊహించలేకపోతున్నారు ఆ వృక్షం అక్కడి నుంచి పిగిల్చి వెయ్యాలని ఎందరో మహామహులైన శాస్త్రజ్ఞులు పేరు పొందిన భూత వైద్యులు విశ్వప్రయత్నం చేసి విఫలులైనారు ఆ ప్రాంతాలకు తెలిసున్న వాళ్ళెవరూ కావాలని వెళ్ళరు తెలియని వాళ్ళు ఆకస్మికంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ పరిసరాలలో కాబలి ఉన్న వాళ్ళు ఆ వృక్షం గురించి చెప్పి వాళ్ళని పోనీయకుండా రక్షించి వెనక్కి పంపుతూ ఉండేవారు వృక్షం పగలు గ్రక్కుతూ ఉంటుంది రాత్రుళ్ళు నిసిరాత్రి నుంచి అగ్ని జ్వాలలతో నిండి ఉంటుంది ఎందరెందరో పరిశోధన జరిపిన వృక్షం యొక్క పుట్టి పూర్వోత్తరాలు ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు అది మర్రి వృక్షం పెద్దగా గుబురుగా పెరిగి ఉంది వృక్షం చుట్టూ ఓడలు జారి భూమికి అంటుకుంటున్నాయి ఆ వృక్షానికి చుట్టూ మరి ఎన్నో చెట్లున్నాయి వాటి వద్దకు వెళ్ళినా ఎటువంటి హాని ఎవ్వరికీ కలిగేది కాదు వృక్షం కోసంగి నగరానికి పది ఆమడాల దూరంలో ఉంది ప్రజా రక్షణ కోసం కోసంగి నగరాధీశ్వరుడు సింహుడు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి తగు కట్టుదిట్టం చేశాడు వృక్షం పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలని ప్రత్యేకించి పరిశోధన జరిపించింది ఆయనే మరో విచిత్రం ఏమిటంటే ఎందరు చుట్టూ కావలి ఉన్న అర్ధరాత్రి సమయం గడిచిన కొద్దీ ఎవరికి వారు వాళ్లకు తెలియకుండానే స్పృహతప్పి పడిపోతారు కొంతసేపటికి వాళ్లకు వాళ్ళు లేస్తారు కానీ వాళ్ళు అలా స్పృహతప్పి పడిపోయిన సంగతి వాళ్ళకే తెలియదు ఆ మహావృక్షం దుష్టకేతు మంత్రవాదిచే సృష్టించబడినది అతగాడు గుహలో ప్రవేశించేందుకు గుహ నుంచి బయటికి వచ్చేందుకు చెట్టు అడుగుపాగాన సింహద్వారం ఏర్పరుచుకున్నాడు అతగాడు బయట అడుగుపెట్టే సమయంలోనూ తిరిగి లోపలికి వెళ్ళే సమయంలోనూ వృక్షం రెండుగా చీలి లోపలికి ప్రవేశించేందుకు మార్గం ఏర్పడుతుంది ఆ రహస్యం అప్పటికీ అతనికి తప్ప మరొకరికి తెలియదు తెలుసుకోలేరు కూడా కోసంగి నగరభటులు కావలి ఉన్నవాళ్లు వృక్షం దరిదా పులికిరారు రావడానికి ప్రయత్నించరు వస్తే జరిగే అవాంఛనీయమైన సంఘటనలు ఏ రూపంలో పరిణమిస్తాయో వాళ్లకు తెలియదు కానీ అంతకు ముందు యాభై సంవత్సరాల క్రితం ఎవరో పెళ్లివారు ఆ వృక్షం క్రింద బస చెయ్యగా ఒక్కొక్క ఓడా ఒక్కొక్క రాక్షసుడిగా మారి పెళ్లివారిని మసిసేసి మాయం చేసినట్లు పేరుపడింది అందువల్లనే ఈనాడు కావలి అంత కట్టుదిట్టంగా ఉంటున్నది ఆనాడు అమావాస్య ఆదివారం అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన నాడు దుష్ట శక్తుల్ని ఆరాధించే వాళ్ళు మహాపర్వదినంగా భావిస్తారు ఆనాడు వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేస్తారు వాటి ప్రయోజకత్వాన్ని తమకు తామే పరిశీలించుకుంటారు అందులోనూ అది శూన్యమాసం కావడం అమావాస్య ఆదివారం కలిసి రావడం మంత్రవేత్త దుష్టకేతుకి అమితానంద భరితాన్ని తెచ్చిపెట్టింది పెద్ద ప్రకృతి ప్రళయతాండవం చేస్తున్న శబ్దం నిశిరాత్రి దాటిన మరుక్షణం వినిపించింది అప్పటికప్పుడే వృక్షానికి దూరంగా కావలి కాస్తున్న మనుషులు ఎక్కడి వాళ్ళక్కడ స్పృహ తప్పి పడిపోయారు ఆ వెంటనే వృక్షం మధ్యకు రెండుగా చీలింది అందులో నుంచి పెద్దపెట్టిన విశపు నవ్వులు మాంత్రికుడు దుష్టకేతు చెట్టు మధ్య నుంచి బయటికి వచ్చాడు నాలుగు అడుగులు వేసి గిర్రున వెనక్కి తిరిగి వృక్షం వేపుకి సూటిగా చూశాడు కుడిహస్తం పైకెత్తి ఆడిస్తూ కోసుము కోసుము అన్నాడు సగానికి విడిపోయిన చెట్టు తిరిగి ఒకటయింది అది చూసి దుష్టకేతు పెద్దపెట్టున వెకటాటాహాసం మళ్లీ మళ్లీ చేశాడు చెట్టు చుట్టూ భూమికి ఆనుతూ వ్రేలాడుతున్న ఓడల్ని చూస్తూ కేలభూ అని అరిచాడు ఆ మరుక్షణంలో ఒక ఓడ నిగనిగలాడుతూ జిడ్డుకారుతున్న శరీరంతో ఒక ఆకారం మంత్రవేత్త ఎదుట నిలిచింది అది స్త్రీ ఆకారం వంటిన వస్త్రాలు లేవు చుట్టూ ఏదో చర్మం చుట్టుకొని ఉన్నది కొండలా కనిపిస్తున్నది ఆ ఆకారం తల మీద జుట్టు వందరగా పడి ఉంది చేతి కాళ్ళ వేళ్లకు బాగా పెరిగి ఉన్న బారిడేసి గోళ్ళు నోటి నిండా వెలుపులకి చూస్తున్న కూరలు చూపులకు అమిత భయంకరంగా కనిపిస్తున్నది ఏమి ఆజ్ఞ అని అన్నది ఈ రోజు అమావాస్య ఆదివారం అర్ధరాత్రి సమయం ఇప్పుడే దాటింది ఈ రోజున నేను మహాప్రయోగాన్ని చెయ్యడానికి వెడుతున్నాను ఈ సందర్భంలో మీరంతా ఏమాత్రం అశ్రద్ధగా ఉన్న తలచిన కార్యం నిర్విఘ్నంగా జరగదు ఈ విశ్వృక్షం చుట్టూ కావలి ఉన్న మీరంతా నా ప్రయోగం నిర్విఘ్నంగా సాగాలని జై ధ్వనిలు పలకండి కావలిలో ఏమరపాటు చూపకండి ఆన తప్పారా మీరంతా నా కోపాగ్ని జ్వాలలలో మాడి మసవుతారు జాగ్రత్త అని అరిచి మీసం సవరించుకొని గర్వంతో కేతభూ అనే ఆకారాన్ని చూశాడు మంత్రవేత్త చిత్తం అని తలవంచి వినయ విధేయతలతో అన్నది కేతబు దుష్టకేతు మరోసారి గట్టిగా నవ్వాడు కేతభు వైపు చెయ్యి ఆడించగాని ఆకారం అదృశ్యమయ్యింది అతను నవ్వుతూ మరో రెండడుగులు వేశాడు విషభీకరా అని అరిచాడు మరుక్షణం విషభీకరుడు అగ్నిజ్వాలల్లి కక్కుతూ దుష్టకేతి ఎదుట నిలిచి తల వంచి నమస్కరించాడు అతను చాలా పొడుగ్గా ఉన్నాడు మొలకు లంగోటి చుట్టుకున్నాడు పొడుగాటి కాళ్ళు పొడుగాటి చేతులు కలిగి ఉన్నాడు విషభీకర విన్నవ్వుగా సరికొత్త ప్రయోగం చేసే నిమిత్తం మీద వెళుతున్నాను ఈ సందర్భాన్ని పసికట్టి వ్యతిరేక శక్తులు ఆటంకం కలిగించేందుకు విజృంభించవచ్చు అటువంటి ప్రయత్నాలు సాగకుండా చుట్టుపక్కల ఆమెడ దూరం వరకు విషాన్ని కక్కు చెట్లన్నీ నీ విషజ్వాలల్లో మాడిపోవాలి ఇది నా ఆజ్ఞ అని అరిచాడు చుట్టుప్రక్కలకు విషజ్వాలలు విరజిమ్మే హక్కు నాకు లేదు గురువా అమ్మ ఆజ్ఞ వృక్షం దరిదాపుల్లే కదా అని అడిగాడు ఇది నా ఆజ్ఞే అమ్మ నా ఆజ్ఞను పాటిస్తుంది వ్యతిరేకించదు అందువలన ఎటువంటి దుష్ఫలితాలు వచ్చినా వాటిని సరిదిద్దుకునేందుకు నేనున్నాను నా కోరిక మన్నించే అమ్మ ఉన్నది అందును గురించి నీకు ఎలాంటి సందేహమో అక్కర్లేదు చెప్పినట్లు చెయ్యి తిరిగి చెప్పాడు సమాధానం విషకుంభుడు కాదనలేదు చెప్పింది ఆచరణలో పెట్టడానికి అంగీకరించాడు ఆజ్ఞను పాటించగలనని తల వుంచి నమస్కరించి అదృశ్యమయ్యాడు దుష్టకేతు విక్టాటహాసం చేస్తూ అక్కడ నుంచి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ చిటుకులో అమావాస్య చీకటిలో కలిసిపోయాడు విషకుంభుడు చెట్లో ప్రవేశించాడు విషం కక్కుతున్నాడు ఆ ధాటికి చెట్లు వరుసగా అప్పటికప్పుడు వడిలి మాడిపోతున్నాయి చుట్టుపక్కల కావలి కాస్తున్న మనుషులు విషజ్వాలల ధాటికి తట్టుకోలేక పరిగెడుతున్నారు అయినా తప్పించుకోలేక ఎక్కడి వాళ్ళక్కడ పడి మరణించి మాసిపోవడం మొదలుపెట్టారు ఒక నడివయస్కుడు మాత్రం విషజ్వాలల ఆహుతి కాకుండా తన గుర్రం మీద వాలి అమిత వేగంగా గుర్రాన్ని పరిగెత్తించాడు అతగాడు మాత్రం తప్పించుకోగలిగాడు కానీ అలసట ఎక్కువ వలన చాలా దూరం వెళ్ళాక స్పృహ తప్పింది గొర్రం మీద నుంచి తూలి క్రిందపడ్డాడు తన మీద రౌతు పడడంతో గొర్రం తక్కున ఆగింది గిర్రున వెనక్కి తిరిగి క్రిందపడిన రౌతును చూసింది చుట్టూ ఎందుకో చూస్తూ ఉన్నది తన మీద నుంచి క్రిందపడిన నడివయస్కుడిని పరిశీలనగా చూస్తూ ఉన్నది గొర్రం మీద నుంచి పడిన తనకి స్పృహ రాలేదు గొర్రం కర్తవ్య శూన్యంగా అక్కడే నిలబడి దిక్కులు చూస్తూ ఉన్నది క్రింద పడడంతో అతని శరీరానికి దెబ్బలు తగిలి రక్తం చిమ్ముతూ ఉన్నది గుర్రంకి ఎటూ తోచలేదు తప్పని సరైనట్లు పరిసరాల్ని గుర్తుగా చూసుకుంది వెనక్కి తిరిగి వెడుతున్నది మరో పది బారల దూరం వెళ్ళిందో లేదో దాని మీద పెద్ద ఇనప వలపడింది గుర్రం ఎటూ కదలలేని స్థితిలో వల మధ్య చిక్కుకొని తప్పించుకోవాలని పెనుగులాడుతున్నది చెట్టు మీద నుంచి నలుగురు వ్యక్తులు దూకారు గుర్రమును గట్టిగా పట్టుకొని వల తొలగించారు అది తప్పించుకు వెళ్లేందుకు వీలు పడకుండా గట్టిగా పట్టుకుని తీసుకువెళ్లారు క్రిందపడి తప్పిన నడివయస్కుడు నెమ్మదిగా కదిలాడు కొద్దిగా కూలుకున్నాడు కనురెప్పలు బరువుగా పైకెత్తి చుట్టూ కలయచూశాడు గుర్రం కనిపించలేదు పరిసరాలు మాత్రం గుర్తించాడు ఊపిరి పీల్చుకుంటూ లేచి కూర్చున్నాడు శరీరం మీద గాయాల్ని చూసుకొని కారుతున్న రక్తాన్ని తుడుచుకున్నాడు లేచి నెమ్మదిగా నడుస్తున్నాడు అతను కోసంగి నగర పొలిమేరలో అడుగు పెట్టేసరికి మరో జాము గడిచింది ఒక కుటీరం ముందుకు వెళ్ళాడు చుట్టూ చూసి మరో అడుగు వేశాడు అతని పాదాలు ఆగిపోయినాయి కళ్ళు ఎదుట నిలబడిన యువకుని మీద నిలిచినాయి ఆ యువకుడు అతన్ని ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు అతని పరిస్థితి యువకునికి అనుమానం కలిగించింది సునంద్ అని చిన్నగా గునిగాడు బాధతో మూలుగుతోనే నడివయస్కుడు మీరేం చెప్పనక్కర్లేదు నాన్నగారు ఆ విషవృక్షం వలన ఏదో ఆపద సంభవించబోతి తప్పించుకు పారిపోయి వచ్చారు అన్నాడు ఆ సునందుడు అవున్నాయన నేనైతే తప్పించుకురాగలిగాను ఆ పరిసరాల్లో కావలి ఉన్నవారంతా విషవాయువుకి అక్కడికక్కడే మరగించి ఉంటారు అందులో మీ పినతండ్రి వినోదు కూడా ఉన్నాడు అన్నాడు బాధగా సునంద్ గతుక్కుమన్నాడు బాబాయ్ మరణించాడా చిన్నగా గునిగాడు తెల్లబోయి చూస్తూ అవును సునంద్ మరణించాడు అతని గొంతు బొంగురు పోయింది సునంద్ మాట్లాడలేకపోయాడు రెప్ప వాల్చకుండా అలానే చూస్తూ ఆలోచిస్తున్నాడు ఇంకా ఉంది